మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో వానాకాలం సీజన్లో 10,000 ఎకరాలు పైనే రైతులు పత్తి పంట సాగు చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి వందన తెలిపారు. ఇప్పటివరకు మండలంలో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షపాతం అనుకూలంగా ఉండటంతో రైతులు పత్తి విత్తనాలు విత్తుకోవాలన్నారు. జూలై 20 తర్వాత పత్తి విత్తనాలు విత్తితే దిగుబడి అంతగా రాకుండా క్వాలిటీ తగ్గుతుంది. మండలంలో కంది, పెసర, మినుము వంటి పంటలు అంతర పంటగా వేసుకోవడం చాలా మంచిదని సూచించారు. భూసారాన్ని రక్షించుకోవడానికి పంటలు ఉపయోగపడతాయన్నారు. కాశీపేట మండలంలో 1500 ఎకరాల్లో పైగా వరి పంట సాగు అవుతుంది. పత్తి సాగు చేసుకునే రైతులకు అతిపెద్ద సమస్య కలుపు తీయడం. కలుపు తీసేందుకు వాడే మందుల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలంలోని రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు వందన, కాశీపేట మండల వ్యవసాయ అధికారి. ఈ సీజన్లో ఈ వానాకాలంలో కాశీపేటలో 10,000 ఎకరాలకు పైగా పత్తి అనేది ఎత్తుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా జూన్లో వర్షపాతం మనకి 190 mm పడింది. అది సాధారణ వర్షపాతంతో సమానంగా ఉంది కాబట్టి మనకి సోయింగ్కి ప్రాబ్లం అవ్వలేదు. జూలైలో కూడా మనకి 323 mm నార్మల్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇప్పటిదాకా 140 mm పడింది. ఈ వర్షపాతం అనేది కాటన్ సోయింగ్కి అనుకూలంగా ఉంది. ఇప్పటిదాకా కూడా 1000 ఎకరాల పైన సోయింగ్ అయింది. మిగతా సోయింగ్ అంతా కూడా జూలై 20 లోపు మనకి కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత జూలై 20 తర్వాత ఒకవేళ మనం పత్తి కనుక విత్తుకుంటే ఈల్డ్ అనేది మనకి తగ్గుతుంది. పత్తి రావడంలో క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో జూలై 20 లోపు మనం పత్తి ఏదైనా ఉంటే విత్తుకుంటే మంచిది. దాంతోపాటు మనం సాళ్ళల్లో కంది వేయడం కూడా ఎంకరేజ్ చేస్తున్నాము మన భూసార పరీక్ష రక్షణ కోసము. సో కంది, పెసర, మినుము, లెగ్యూమ్ క్రాప్స్ ఏవైతే పల్సెస్ ఉన్నాయో పప్పు దినుసుల పంటను కూడా మనము అంతర్ పంటగా వేసుకోవాలని సజెస్ట్ చేస్తున్నాము. వరి కూడా 1500 ఎకరాల్లో కాశీపేటలో ప్రతి సంవత్సరం పడుతుంది. దానికి అనుగుణంగానే భూమి అనేది సిద్ధం చేశారు రైతులు. సో వరి కూడా మనకు ఆగస్టులోపు సోయింగ్ అనేది జరిగిపోతుంది. సో మనకి ఫీల్డ్ నుంచి వచ్చే కంప్లైంట్లో ఏంటంటే ఏదైతే పత్తి వేసుకున్నప్పుడు పెండిమిథలిన్ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ కలుపు మొక్కల నివారణ కోసం స్టాంప్ అనే పెండిమిథలిన్ వేసుకుంటారు. దాన్ని యూరియాతో కలిపి వేసుకోవడం వల్ల అది పనిచేయడం సరిగ్గా లేదు. ఎందుకంటే కలుపు వస్తుంది. సో యూరియాతో కాకుండా ఇసుకలో మనం కలుపు వేసుకున్నట్టయితే ఆ మందు అనేది పనిచేసి కలుపు మొక్కల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మనము ప్రభుత్వం ద్వారా ఒక 4 డెమోన్స్ట్రేషన్స్ని మనం ఈ సీజన్లో ప్రమోట్ చేస్తున్నాము రైతులకి. ఒకటి PSB, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, అంటే భూమిలో ఉన్న ఫాస్ఫారాన్ని కరిగించే ఒక మెన్యూస్, అంటే పచ్చి రొట్ట ఎరువులు కూడా ఎక్కువ మనకి ఎక్కడైతే వరి పండిస్తారో లక్ష్మీపేట దండేపల్లి సైడ్ ఎక్కువ మన రైతులకి ఇది అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ ఎక్కువ పచ్చి రొట్టెలు ఈ మనకి పిల్లి పెసర కానీ జనుము జీలుగా ఇవి ఎక్కువ అడగడం అలవాటు లేదు రైతులకి. ఒక ఇప్పటివరకు 30-40% ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా మనం ఎక్కువ గ్రీన్ మ్యాన్యూర్ పచ్చి రొట్టెలు వేయడం వల్ల దానివల్ల వచ్చే లాభం ఏంటి, ఈ యూరియా ఈ బస్తాలు కాకుండా ఇట్లాంటి విధానాలు మనం అలవాటు పడుతుంది, దాని ఉన్న యూజ్ ఏంటి అని డెమోన్స్ట్రేషన్స్ చేసి పచ్చి రొట్టెలు వేసిన వాళ్ళవి ఒక 4-5 రైతులను తీసుకెళ్ళి కూడా వాళ్ళకి చూపించి ఎట్లా మనము ఈ గ్రీన్ మాన్యూరింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఆ డెమోన్స్ట్రేషన్స్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి కూడా మనకి ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉండడం వల్ల డైరెక్ట్ సీడ్ సోయింగ్, అంటే డైరెక్ట్గా వెదజల్లే పద్ధతి, ఇది వరిలో మనం మొలకల్ని నానబెట్టి అవి మొలకెత్తిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళకి వాటిని వెదజల్లుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు. దానివల్ల మనకి ట్రాన్స్ప్లాంటింగ్ ఏదైతే మనము నర్సరీలో పెంచి దాన్ని మెయిన్ ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము, అప్పుడు ఏ లేబర్ కాస్ట్ కానీ దానివల్ల ఏ టైం కానీ వీటన్నిటి ప్రాబ్లమ్స్ కాకుండా డ్రమ్ సీడర్ ద్వారా కానీ డైరెక్ట్గా మనం చేతితో వెదజల్లే పద్ధతిలో కానీ వరిని మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ త్రూఅవుట్ స్టేట్ కూడా